కావలపట్నం బీజేవైఎం మాధ్యమంలో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలో స్థానిక 1వ వార్డు అడవిరాజు పాలెంలో బీజేవైఎం కావలపట్నం శాఖ అధ్యక్షుడు ఆళ్ళ తిరుపతి రావు ఆధ్వర్యంలో జరిగాయి। ఈ కార్యక్రమంలో పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది। ఈ సందర్భంగా మొక్కలు నాటడం జరిగింది। ఈ కార్యక్రమంలో పట్న బీజేపీ అధ్యక్షుడు కుటుంబైన బ్రహ్మానందం బీజేపీ నేతలు పూలూరి మాధవి బోలు యాదవ్ సుజిత్ శివప్రసాద్ మంద కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు। పండిత్ దీనదయాల్ గారి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది। ముందుగా అందరికీ పండిత్ దీనదయాల్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం। ఈ రోజు ఈ కార్యక్రమంలో ఎందుకు చేసుకోవాలి అంటే ఏదైతే అంత్యోదయ అనే మన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతాన్ని ఈ రోజు మనం చేరువలో ఉన్నాం। చాలా వరకు ఎలా అంటే ఎప్పుడైతే అట్టడుగు ఉండే వ్యక్తికి మన యొక్క ఫలాలు అందుతాయో ఆ రోజే మన దేశం ప్రగతి ప్రధాన నడుస్తుంది అనే దాంట్లో కృషి చేసిన మొట్టమొదటి వ్యక్తుల్లో పండిత్ దీనదయాల్ జీ గారు ఒకరు। ఈ ఒక దేశంలో ఒకే జెండా ఎగురవేయాలి అనే సిద్ధాంతానికి రూపకర్తలు కూడా దేశాల్లో ఒకరే। ఆ రోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే దేశం ఉండాలి, ఒకే జెండా ఎగురవేయాలి అనే సిద్ధాంతాన్ని కోసం కృషి చేసి ప్రాణాలు అర్పించిన వారు పండిత్ దీనదయాల్. అలాంటి ఆయన దీనదయాల్ ఉపాధ్యాయ జన్మదిన సందర్భంగా కావలి పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దీనదయాల్ ఉపాధ్యాయ గారి జన్మదిన వేడుకల్ని కావలి పట్టణంలో అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది। దీనదయాల్ ఉపాధ్యాయ భారతీయ జనతా పార్టీకి అలాగనే దానికి ముందు భారతీయ జనసంఘకి ఒక సిద్ధాంత కర్త। ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పని జరుగుతుందంటే ఆనాటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు అలాగనే దీనదయాల్ ఉపాధ్యాయ గారు డాక్టర్ జీ గారి కృషితోనే ఈరోజు మనం అందరం కూడా వారి ఆశయాలతోనే ఈ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది। భారతీయ జనతా పార్టీలో దేశం కోసం దేశ సౌలభ్యం కోసం దేశ రక్షణ కోసం అంటరాని తనాన్ని పోగొట్టే దాని కోసం భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకునే దాని కోసం జాతిని పునర్నిర్మాణం చేసే దాని కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ముందుకు పోతుంది। ప్రజల్లో కూడా అనేక రకాలైన మార్పులు రావడం జరిగింది। కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ యొక్క ఆశయాలతోటి ఈరోజు మనం అందరం కూడా పనిచేయడం జరుగుతుంది। దీనిలో భాగంగా దీనదయాల్ ఉపాధ్యాయ్ చెప్పిన అనేక రకాలైన ఆలోచన విధానాల్లో అట్టడుగు వర్గాల నుంచి అభివృద్ధి ఫలాలు అందాలా, అట్టడుగు వర్గాల నుంచి ప్రజల్లో చైతన్యం రావాలా, ప్రతి ఒక్కరు విద్యావంతులు కావాలా, విద్య ద్వారానే ఈ యొక్క నిరుద్యోగాన్ని నిర్మూలన చేయగలం, ఈ దేశాన్ని ముందు స్థానంలో నిలబెట్టాలంటే రాజ్యాధికారం చాలా ముఖ్యం, ఈ రాజ్యాధికారం రావాలంటే మనందరం కలిసిమెలిసి ఉండాలా, ఈ యొక్క ఉద్దేశంతో ఆనాడు దీనదయాల్ ఉపాధ్యాయ గారు చెప్పిన మాటల్ని మనం అందరం కూడా ఆశ్రయిస్తున్నాం। అందరికీ నమస్కారం। ఈరోజు చాలా సంతోషం। మన భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతకర్త స్ఫూర్తి ప్రదాత అయినటువంటి స్వర్గీయ శ్రీ పండిట్ దీనదయాల్ ఉపాధ్యాయ గారి జన్మదిన సందర్భంగా మనం కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కావలి పట్టణం 1వ వార్డులో మన యువ నాయకుడు మన భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అధ్యక్షుడు అయినటువంటి ఆళ్ల తిరుపతి రావు సొంత వార్డు ఇది। వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ జయంతి వేడుకలను మనం జరుపుకుంటున్నాం।